వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఇహపరాలు రెండిటికీ మధ్య నేను సతమతమైపోతున్నాను. కళ్ళ ఎదుట కనిపిస్తున్న ప్రపంచాన్ని నిజమని చెప్పలేం, అలాగే మనం చూడని స్వర్గలోకం లేదని చెప్పలేం. ఈ భావాల మధ్య, ప్రభావాల మధ్య ఊగిసలాడుతున్న ఒకనొక మానసిక స్థితిని ప్రతిబింబించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో అన్నమయ్య వేదాంత సారాన్ని అద్భుతంగా వివరించారు. దర్శకేంద్రులు SVBC చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్. రాగం అమృతవర్షిణి, గానం ప్రశోభ్ రామచంద్రన్. హరి హరి అంటే దేయుని జమరరాదు
కంటిమి జగమిది కన్నుల ఎదుటను అంటీదియు నిజమనరాదు వింటిమి స్వర్గము వేరే కలదని వింటిమి స్వర్గము వేరే కలదని కంటగించినది కాదనరాదు కంటగించినది కాదనరాదు నడుమరింటికి నీ నామేను పడబడే ఎందరి వాడను నేను నడుమరింటికి నీ నామేను సంసారము గట్టి గణిక తొలగరాదు కట్టుకుంటి మీదే ఘన సంసారము గట్టి గణిక తొలగరాదు పట్టుకుంటి మీదే పాప పుణ్యములు పుణ్యములు తిట్ట తిరువునే దింసలేము తిట్ట తిరువునే దింసలేము నడుమరింటికి నీ నామేను వడబడే ఎందలి వాడను నేను నడుమరింటికి నీ నామేను సెలవినాటి బతుకు ముగినొక చేను మొక్కి తిని తగిది నొక సెలవి నానాటి బతుకు ముగినొక చేను మొక్కి తిని అగబడి శ్రీ వెంకటాధిపతి కృప అగబడి శ్రీ వెంకటాధిపతి కృప దిగుడి గురు చేను కనగలిగే దిగుడి గురు చేను కనగలిగే నడుమరింటికి నీ నామేను వడబడే ఎందరి వాడను నేను నడుమరింటికి నీ నామేను మధుకర్ గారు అమృతవర్షంలో నేను అనుకోవడం హాయిగా ఎంత గట్టిగా ఆలాపన చేసినా అంత బ్రైట్గా పాడితే అంత అంత రాణిస్తుంది అది చక్కగా పాడాడు ప్రశాంత్ వెరీ గుడ్ రెండరింగ్ బెటర్ సింగ్ విత్ అన్ ఓపెన్ వాయిస్ నెక్స్ట్ చక్కగా ఉంది కంపోజిషన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సార్ మీ మలయాళంలో ఎలుత్తొచ్చిన రామాయణం రచించారు మీకు తెలుసు అధ్యాత్మ రామాయణం అంటారు దాన్ని ఆ అధ్యాత్మ తత్వం అంతా మీ గొంతులో ధ్వనించింది సంతోషం ముఖ్యంగా ఈ కీర్తన
నడుమ రెంటికిని నామేను వడబడే ఎందలి వాడను నేను అనే దాంట్లో సారాంశం ఏమిటంటే, భక్తుడైన వాడికి ఏ సందేహం వచ్చినా భగవంతుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. లోకంలో పెద్దల దగ్గర కొన్ని ధర్మ సందేహాలు మనం వ్యక్తం చేస్తే ఉన్న సందేహం తీరకపోగా కొత్త సందేహాలు పుట్టుకొస్తాయి. అందుకని అన్నమాచార్య లాంటి వారు, త్యాగరాజు లాంటి వారు, కావ్యాలు రాసినటువంటి కాళిదాసు లాంటి వారు ఎవరైనా భక్తి తత్వం తెలిసినప్పుడు దాని గురించిన సందేహాలు ఏమైనా ఉంటే దేవుణ్ణి అడుగుతారు. నిజంగా ఆయనకు కలిగిన ఒక నిర్వేదంలోంచి ఈ పాట వచ్చింది. స్వర్గం ఉందా, నరకం ఉందా, జగత్తు మిథ్య అంటారేమిటి? అందుకని అప్పటి నుంచి జగన్ మిథ్య, జగన్ మిథ్య వేదంలో ఉన్న విషయమైనా బాగా ప్రచారమైంది. కానీ చాలామంది ఒప్పుకోలేదు. ఇవన్నీ సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలని భగవంతుడి ముందు వ్యక్తం చేశాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కష్టం వచ్చినప్పుడు కాదు, సందేహం వచ్చినా సరే ఏది నిజమని దేవుణ్ణి అడగాలి, గుళ్ళోకెళ్ళి అడగాలి. మనం కోరికలు కోరడం కాదు, సందేహం కూడా అడగచ్చు. అడిగి నిజంగానే మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నాకు ఈ సందేహం ఉందయ్యా, నాకేం తెలియడం లేదు అని స్వామికి దండం పెట్టుకుని మీరు వెళ్ళండి, 24 గంటల్లోగా మీకు ఏదో పుస్తకం దొరకడమో, ఓ గురువు లభించడమో, ఓ పెద్ద మనిషి ఎవరో మీకు ఫోన్ చేయడమో, మీరు మాట్లాడడమో, మీ జీవిత అనుభవంతోనే ఆ సందేహం నివృత్తి కావడమో ఖచ్చితంగా జరుగుతుంది. భగవంతుడి కృప అంటే అదే. అందుకే కృష్ణం ముందే జగద్గురు, దేవుణ్ణి మించిన గురు ఎవరు ఉంటారండి? నిశ్చలతత్వమైన భగవంతుడిని చూడగలిగితే జగత్తు మిథ్య అన్న విషయం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇంకా గొప్ప విషయం ఆయన చెప్పింది చూడండి, వింటివి స్వర్గము వేరే కలదని కంటగించి అది కానగరాదు. చాలామందికి ఉండే ధర్మ సందేహం ఇది. మమ్మల్ని కూడా చాలామంది అడుగుతారు, మేము కూడా ఏమిటంటే స్వర్గానికి వెళ్ళొచ్చినట్టే చెప్పేస్తాం, మొత్తం అంతా వర్ణించి అక్కడ దేవేంద్రుడు అక్కడ కూర్చోగానే పక్కనే అని మొదలు పెడతాం. వీడు వెళ్ళినట్టే అనుకుంటాడు, వీడు అమాయకుడు, మేము అమాయకుడు, ఎవరు వెళ్ళ. స్వర్గ నరకాలు ఎక్కడా లేవు. చాలా స్పష్టంగా ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయం ఈ రెండు మన మనస్సులోనే ఉన్నాయి. చనిపోయినటువంటి జీవి తప్పనిసరిగా స్వర్గానికి పెడతాడు, నరకానికి పెడతాడు, అందులో సందేహమే లేదు. ఎలా పెడతాడు అంటే, రాత్రి పడుకుని మనం కలగనేటువంటి మంచి కళలు చెడ్డ కళలు వస్తున్నాయా లేదా. మంచి చెడ్డ అనేది మీ నిర్ణయం, కలకి తెలియదు ఆ విషయం. మీరు మంచి కళ అనుకున్నది ఇంకోళ్ళకి చెప్పగానే అది నాకు పీడ కళ అంటాడు. ఎందుకంటే మనకి ఇష్టపడేవాళ్ళు ఎవరో మన కళ్ళలోకి వచ్చారండి, మంచి కళ వచ్చిందండి అంటాం. అవతల వాడు కూడా ఇష్టపడుతున్నాడు. అందుకని వాడేమంటాడు, నీ కళ్ళలోకి వస్తే ఎలాగ నా కళ్ళలోకి రావాలి కానీ, అందుకని నాకు అది పీడ కళ అంటాడు వాడు. అంచేది మంచి అనేది లేదు, అక్కడ మంచి చెడ్డ లేవు. ధర్మాధర్మ వివర్జిత, హేయోపాధేయ వర్జిత, అమ్మవారి నామహల్లో ఉంటుంది. నీకు అనిపిస్తోంది అది మంచి అనంతే నీకు ఇష్టం కాబట్టి. అందుకని సరిగ్గా కళలో ఉన్నప్పుడు మనం మంచి చెడ్డల ఫలాలు ఏవో అనుభవిస్తూ ఉంటామండి. అప్పుడు నిజంగా మనం లేదనుకున్నావా ఉందనుకున్నావా ఎవరైనా ఆలోచిద్దామండి. లేదనుకున్నావు, ఉందనుకున్నావు, అందులో ఉన్నంతకాలం ఉందనే అనుకున్నావు. అది తట్టుకోలేక బేరం అని అరిచాను, దాన్నే పలవరింత అంటారు. బయటకు వచ్చాక కళ ఏమీ లేదు, మిథ్య అనుకున్నాం మనం. అదే ఆ కళలో ఎలాగైతే సుఖదుఖాలు కళ రూపంలో అనుభవిస్తున్నామో, మరణించని జీవుడు సరిగ్గా తానిక్కడ చేసినటువంటి పాపపుణ్యాలన్నీ జ్ఞాపకాల రూపంలో మనస్సులో పెట్టుకోవడం వల్ల, ఆ చిత్రాల రూపంలో గుప్తంగా అట్టి పెట్టుకోవడం వల్ల, చిత్రగుప్తుడు అంటారు కదా, అతని ప్రభావం కారణంగానే ఈ జీవి బయటికి వెళ్ళగానే తన స్వర్గాన్ని తానే కల్పించుకుని, తన నరకాన్ని తానే కల్పించుకుని, తన యవకింకరుల్ని తానే కల్పించుకుని, అన్నీ కళలో అనుభవించినట్టే అనుభవిస్తాడు పుణ్యపాపాలకి. ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా అంటే, వీడి భావన కారణంగా ఉన్నట్టు, వీడిక్కడ ఉండగానే ఈ భావాన్ని పోగొట్టుకుని జ్ఞానం పొందగలిగితే లేనట్టు, అందువల్ల కంటగించి కానగరాదు అన్నాడు. వింటిమి స్వర్గము వేరే కలదని కంటగించి అది కాదనరాదు. ఘన సంసారము అన్నాడు, బాగా చెప్పుకోవాలి ఆ ఒక్క మాటను. ఘన సంసారం ఏమిటండి? ఘన దేనికి వాడతావు, ఓ పక్క విసుక్కుంటూ ఘన సంసారం ఏమిటండి? ఆయన ఏమంటున్నాడు, కట్టుకుంటే మీదే ఘన సంసారము, గట్టిగనిక తొలగరాదు. అంటే తొలగించుకోవాలని అనుకుంటున్నాడు కదా, తొలగించుకోవాలనుకునేది ఘనం ఎలా అవుతుంది? గడ్డగట్టిన సంసారం అని అర్థం. ఘన సంసారం అంటే అర్థం అది గొప్పదని కాదు, గడ్డగట్టిన సంసారం. పాలు, పచ్చిపాలు ఉంటాయి, అది ఒక దశ. వాటిని కాచితే అదొక దశ, వాటికి ఒక చుక్క తోడుపడితే అదొక దశ. ఆ తర్వాత ఆ పెరుగుని చిలకడం అదొక దశ. తర్వాత వెన్న వచ్చిన వెన్న ఉంది, దాన్ని కాచడం అదొక దశ. పాలకి చిట్ట చివరి దశ నెయ్యి. ఇక నెయ్యి తర్వాత పాలకి మరో రూపం లేదు, నల్లగా మాడిపోవడం తప్ప. అందుకే జీవిత సారమైనటువంటి నెయ్యిని మనం యజ్ఞంలో వేస్తాం, హిందూ సంస్కృతిలో గొప్పతనం. అది భగవంతుడు కర్పించారు. శాస్త్రం ప్రకారం మతించేటప్పుడు రెండు పద్ధతులు ఉంటాయండి.
ఇప్పుడు శాస్త్రాలు చదవడం పాండిత్యం వేరు, అన్నమాచార్యలాగా పరమ భక్తుడు కావడం వేరండి. ఒక 100 శాస్త్రాలు చదివిన వాడు కూడా అన్నమాచార్య లాంటి భక్తుడికి సరిపోలటండి, ఎంత పండితుడైనా సరే. చెట్ట తెరువునైనా దించాలేము, దీంట్లో పాల్గొని పూర్తిగా నడిపించలేము, మధ్యలో వదిలేద్దామంటే కుదరదండి. విసుగొచ్చింది, ఒకడు భార్యకి రావచ్చు, భర్తకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, వీళ్ళిద్దరు గొడవలో పడాక పిల్లలు కూడా సన్యాసం పుచ్చుకోవచ్చు, దానికే ఉంది. అభివృద్ధి చెందితే అది సాధ్యమే. అందుకని మధ్యలో దించలేమండి, వెంటనే ఏమంటారు, అదేమిటమ్మా బాధ్యతలమ్మా, తప్పదమ్మా, పిల్లల్ని దారికి తీసుకురావాలి కదమ్మా, తర్వాత వాళ్ళు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో బారేయాలి కదమ్మా, అది ఎలాగో సన్యాసమే కదమ్మా అని చెబుతారు ఎవడు. ఈ మగాడు ఒకవేళ సన్యాసం పుచ్చుకుందాం, వీడికి ఉపదేశం చేస్తారు, భగవద్గీత అంతా చెప్పేస్తారు ఇక్కడ కూర్చోబెట్టి, వీడు ఏమో చచ్చిపోతున్నాడు వీడు అక్కడ పడలేక. అందుకే అన్నాడు ఆయన, తెట్ట తెరువున దించాలేము, దీన్ని పట్టుకుని వేలాడలేము, దించలేము. ఎందుకంటే ఒక బాధ్యత తర్వాత ఒక బాధ్యత, ఎక్కడైనా మధ్యలో వదిలేద్దామంటే అనిపిస్తుంది, ఆడపిల్ల ఉంది పెళ్లికి చేయకుండా ఎలా వదిలేస్తాం, చేసే ఇంకా చాలా గొడవలు వస్తాయి. ఆడపిల్ల పుట్టాక మళ్ళీ పుట్టింటికి వస్తుంది అది పురుటికి, అప్పుడు మనవడు మనవడు వాడు ముద్దులన్నీ చూడొద్దు, తర్వాత గుద్దులు చూడాలి. పట్టుకుంటే మీదే పాప పుణ్యములు, పట్టుకుంటే మీదే పాప పుణ్యములు, తిట్ట తిరువునని దీని నుంచి బయటపడాలంటే చివరిలో చెబుతున్న ఉపాయం చూడండి, అద్భుతమైన అభివ్యక్తి అండి. నా పరిశీలనలో కొన్ని 100 కాదు వేల కావ్యాలు కూడా చదువుంటానేమో గ్రంథాలు, ఈ రకమైన అభివ్యక్తి మరొకటి చోట చూడలేదండి. సరిగ్గా దుఃఖం వచ్చినప్పుడు, నిర్వేదం కలిగినప్పుడు మనిషి అభివ్యక్తి ఎలా ఉంటుందండి? నగితిని ఒక సెలవి నానాటి బ్రతుకు, ఈ పెదవుల చివర ఉండే భాగాలని సెలవులు అంటారు. ఏకవచనం సెలవి, బహువచనం ద్వివచనం సెలవులు, అంతే కదా. మనకి ఆనందం కలిగినప్పుడు నోరారా నవ్వుతాం, అప్పుడు రెండు సెలవులు తెరుచుకుంటాయి, అంతేకాదు రెండు పెదవులు తెరుచుకుంటాయి. దుఃఖం కలిగినప్పుడు, నిర్వేదం కలిగినప్పుడు మీరు గమనించండి అంటాం, ఈ పక్కే ఈ పక్క నవ్వదు. అది అన్నమాచార్య అభివ్యక్తి. నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో ఇంకొకటి ఈ మాట వాడు ఉండడు నాకు తెలిసినంతవరకు. జోహార్ అన్నమాచార్య. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఒక్కో మనిషి ఒక్కో పని చేస్తూ జీవనయానం సాగిస్తూ ఉంటాడు. అసలు సిసలైన జీవన సారాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకోకుండా ఉన్నవాళ్లంతా ఒక రకంగా వెర్రివాళ్లే అని ఈ ఆధ్యాత్మిక సంకీర్తన స్పష్టం చేస్తోంది. జీవిత పరమార్థాన్ని పొందాలి అంటే ఆ తిరువేంకటాధీశుణ్ణి శరణాగతి కోరణమే శరణ్యమని అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో నొక్కి వక్కాణించారు. ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరాలందించిన సంగీత దర్శకులు శ్రీ జోసి భట్ల. రాగం గౌరీ మనోహరి, గానం యోగ కీర్తన.
యోగ కీర్తన గారు స్వామివారికి అన్నమాచార్యుల వారు బంధువులైతే వారి కీర్తనని పరిష్కరించిన వేటూరి వారు వారికి బంధువులు, వారికి మీరు బంధువులు. చక్కగా పాడారు మీరు. చాలా వధువు అంతా కూడా చాలా శాస్త్రీయంగా చాలా హృదయంగా ఉంది. జోషిపట్ల గారు కంపోజిషన్కి 100కి
నూరు మార్కులు. అయితే నేను చెప్పిందే మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుంది, వేరే విధంగా చెప్తాను. ఇప్పుడు గురుగారు లాంటి చక్కటి ప్రవచనాలు చెప్పే ఒక ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత గొంతు తడుపుకోవడం కోసం నీళ్లు తాగుతారు తప్ప కొంచెం అలాగ కంఠశోష లేకుండా 5-10 నిమిషాలకి ఒక 3 లీటర్లు అరగంట తాగుతున్నారు అనుకోండి, ఆ ప్రవచనం తాలూకు కంటిన్యూటీ దాని మీద దృష్టి తప్పిపోద్ది. అట్లాగే బీజియమ్స్ కూడా అన్నీ బీజియమ్స్ అలాగ వాడొద్దండి, అది చక్కటి భావం అందులో ఉంది. పల్లవికి సాగడం మంచి లింక్ లాగా చక్కటి మృదంగం చక్కటి వయలన్ 4 బార్లు అలా అందించినట్టు ఉండాలి తప్ప ముఖ్యంగా ఇట్లాంటి కీర్తనలకి డిస్కనెక్ట్ అయిపోయేలా చేయకూడదు. చక్కటి అద్భుతమైన గాత్రం అద్భుతంగా పాడారు, చక్కటి కంపోజిషన్ గౌరీ మనోహర్ రాగంలో. బీజియమ్స్ కొంచెం దయచేసి ఇక మీద ఆ బీజియమ్స్ ఎక్కడ వాడాలి అక్కడ వాడుతూ గొంతు తడుపుకోవడం కోసం మాత్రమే చిన్న లింక్. ఈ కీర్తనకి సంబంధించి 4 విషయాలు అన్నీ యోగప్రాయంగా కుదిరాయి. పాట వివేకానికి సంబంధించిన రచన, రాగమేమో గౌరీ మనోహరి, స్వరకర్తేమో జోష్య భట్ల వారు, పాడినవారేమో యోగ కీర్తన. తల్లిదండ్రులు ఎంత ఆలోచించి పెట్టారో కానీ అద్భుతమైన పేరమ్మా, ఇంతవరకు ఎక్కడ వినలేదు నేను. ఇది పాట వివేకం అని మొదలుపెట్టాడు అన్నమాచార్య. ఆ వివేకం నిజమైన ఆనందానికి దారితీయపోతే అవివేకం అవుతుంది, దారి చూపించకపోతే. అందుకే వివేక ఆనందుడు అన్నారు. వివేకానికి మామూలు ప్రాథమికమైన అర్థం విచక్షణ జ్ఞానం, ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోవడం. దాంట్లో కూడా ఓ తేడా ఉంది. మంచి చెడ్డ అనేది మనకి సందర్భాన్ని బట్టి అనిపిస్తుంది. కొందరికి మంచి అనిపించింది, ఇంకోళ్ళకి అనిపించదు. మనం చెడ్డ అనుకున్నదాన్ని ఇంకోళ్ళు అదేమిటనేది చెడ్డది ఎలా అవుతుంది మంచిదే అనొచ్చు. అది కూడా అంత స్పష్టంగా చెప్పే విషయం కాదు. ఇక్కడ వివేక శబ్దాన్ని పూర్తిగా వివేకానందుడి పేరులోనైనా ఇక్కడ అన్నమాచార్య కీర్తనలోనైనా ఆధ్యాత్మిక పరంగానే వాడారు. నిత్యానిత్య వస్తు వివేకం అంటారు. అధ్యాత్మ జ్ఞానాన్ని పొందడానికి 4 రకాల ప్రాథమిక యోగ్యతలు ఉండాలి అంటారు. శమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకం, ముముక్షు స్థితి, ఇంకేదో సత్సంగం అంటారు. ఇలా 4 రకాలు చెబుతారు. జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి విషయాలలో ఏది నిత్యం ఏది అనిత్యం ఇది తెలుసుకోగలగడం వివేకం. ఇలా వివేకంతో ఆలోచిస్తే జీవితం చాలా బాగుంటుంది అనడానికి 3 ఉదాహరణలు చెప్పాడు ఆయన. 3 చెక్క ఓడ పెట్టుకుని సముద్రాన్ని దాటే ప్రయత్నం చేయడం, ఒక ఇనప కత్తి, చిన్న కత్తి అంటే నేను ఇనుపు కదా, ఆ చిన్న కత్తితోటి పెట్టుకుని నేనేదో అన్ని భయాలని ఎదిరిస్తాను, నేను ఎంత పెద్దవాడినైనా ఎదిరిస్తాను, నేను బొడ్లో కత్తి పెట్టుకు తిరుగుతూ ఉంటాను అని భ్రమించడం. అలాగే వేలుడు దీపము నమ్మి వెడగు చీకటి బాసి, ఏదో ఇంత చిన్న ప్రమిదలో ఓ దీపం పెట్టి దాంతో మొత్తం ఈ చీకటి అంతా నేను పోగొడతాను తిరుగుతాను, నా చేతిలో దీపం ఉంది అని తమ చీకటిని చీల్చగలను అనుకోవడం, నా చేతిలో కత్తి ఉంది కాబట్టి నేను శత్రువులను ఎదిరించగలను అనుకోవడం, నేను ఓడ మీద పెడుతున్నాను కాబట్టి నేను ఎంత సముద్రాన్ని నేను దాటగలననుకోవడం, ఎంత అజ్ఞానం, ఇది చెక్క ఓడ మాని ఓడ అని తెలిసి వాడాడు ఆయన. పెద్ద ఏమీ షిప్పు లాంటిది పెద్దదేమో రకరకాలు కాదు, ఈ చెక్క ఓడ తడిసిన కొద్దీ పుచ్చిపోతుంది, పుచ్చిన పోయిన కొద్దీ ఎప్పుడు మునుగుతుందో తెలియదు, పైగా పడవ నీళ్ళలో పరిగెత్తవచ్చు కానీ నీళ్లు పడవలోకి రాకూడదు, పడవ ఎంత లోతు నీళ్ళలోనైనా వెళ్ళవచ్చు, పడవ నీటిలోనే పరుగులెత్తకవచ్చు, నీరు పడవలోనే చేరరాదు అని రాశాను సాగర ఘోష కావ్యంలో నేను. అలాగే మనం జీవితంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కానీ ఆ పనుల తాలూకు వాసనలు మన మనస్సులో ఉండకూడదు. సమస్యది ఇక ఇది చేసాం దీనివల్ల ఇది వస్తుంది, ఇది చేసాం దీనివల్ల ఏది వస్తుందో, ఒకటి ఇది వస్తుంది అని కాంక్ష, 2 ఏది వస్తుందో అని భయం, ఇదే ప్రలోభం లేదా భయం. ఈ 2 జయిస్తే జీవితం జయించినట్టే. వీలడు దీపము నమ్మి వెడగు చీకటి బాసి, పోలిమి నొక్కరుడు ఒక్క నరుడు పొదలగాను, ఆలించి వెంకటేశ్వరుడు ఆత్మలో వెలుగుగాను, మేలిమి ఆతని గొలిచి మెరయంగ వలదా. ఆత్మలో వెలిగే స్వామి అనేటువంటి దీపాన్ని, జ్ఞానజ్యోతిని కనుక నువ్వు వెలిగించకపోతే ఈ దీపాలు ఎన్ని పెట్టినా, లక్ష పెట్టినా, కోట్లు పెట్టినా ఇవన్నీ దండగే అని చాలా స్పష్టమైనటువంటి అధ్యాత్మ తత్వాన్ని చెప్పాడు. వీరుడు కత్తి భయాన్ని పోగొట్టలేదు, ఒక చిన్న చిన్ని దీపం చీకటిని పోగొట్టలేదయ్యా, చెక్క ఓడ సముద్రాన్ని దాటేలా చేయలేదు. ఇవన్నిటినీ దాటాలి అంటే ఒక మాట చూడండి కీలకంగా చెప్పాడు, నిట్టన చక్రాయుధుని నిజనామటు నమ్మి భవభయముల తరి దాట చల్లదా. భగవంతుడి నామాన్ని నమ్ముకుంటే మనం జీవితంలో అన్ని భయాలు జయించగలమా, దాన్ని తార్కికంగా రుజువు చేయగలరా ఎవరైనా? మహిమలుగా మాట్లాడడం, భగవన్ నామం, దివ్యనామం, దివ్యమంగళ స్వరూపం, ఆ యొక్క ఈ యొక్క ఈ బాగా చేర్చి మాట్లాడచ్చు, దాని గురించి కాదు, అడ్డు ఆపు లేకుండా మాట్లాడు, కానీ రుజువు చేయగలరు, రుజువు చేయొచ్చు. మన కేశవనామాలు 24 ఉన్నాయి. 24 ఎందుకుంటాయి వెంకటేశ్వర స్వామికి నామాలు అంటే, సరిగ్గా విష్ణుమూర్తి చతుర్భుజుడై ఉంటే, శంఖచక్ర కథాపద్మాలు 4 చేతుల్లో ధరిస్తే, లెక్కల్లో ఉండే మ్యాట్రిక్స్ ఫార్ములా అంటారు చూడండి సరిగ్గాను,
ఆ లెక్క ప్రకారం సరిగ్గా ఈ నాలుగు ఆయుధాలని నాలుగు రకాలుగా మార్చండి. కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది, ఈ కుడి ఎడమ మార్చేయండి. అలాగే గద పైకి తీసుకురండి, పద్మం పైకి తీసుకురండి, మళ్ళీ చక్రం కిందికి తీసుకురండి. ఇలా మీరు భంగిమలన్నీ మారిస్తే వచ్చే లెక్క ఏమిటంటే 24 రూపాయలు వస్తాయి. ఖచ్చితంగా 25 రాదు, 23 ఆగదు. అందుకని భవభయములు దాటడానికి చక్రాయుధిన నిజనామం ఒక్కటే చాలు అన్నాడు. కీర్తనలో ఉండేటువంటి అంతరార్థం ఇది. తొలి తెలుగు వాగ్గేయకారుడి సంకీర్తనలతో తిరుమలేశుడికి రాగయాగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. సరి దీపుల పెట్టిని తన ముందరనిప్పుడు హరిమాయ ఇంకాను ఎంత ఆశల ముంచీను. పట్టాభిషేకం.